వీఆర్ఎల్ నాణ్యమైన డిమాండ్ను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వైఎస్ఆర్టీపీ నర్సాపు ఇన్ఛార్జ్ గౌరీ గారి ఆగమయ్య అన్నారు. కొల్చారం బస్టాండ్ ఆవరణలో డిమాండ్ల సాధన కోసం వీఆర్ఎల్ చేస్తున్న దీక్ష 11వ రోజుకు చేరుకుంది. 11వ రోజు దీక్షలు చేస్తున్న వీఆర్ఎల్కు వైఎస్ఆర్టీపీ నర్సాపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆగమయ్య సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆగమయ్యను వీఆర్ఎల్ షార్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వీఆర్ఎల్ వంటావార్పు చేసి ప్రధాన రహదారిపై సహపంక్తి భోజనాలు చేసి తమ నిరసన అనంతరం వీఆర్ఏలు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్టీపీ నేతలు రాజేష్ నాయక్, నాగేష్ నాయక్, బాబు నాయక్, శివ, వేముల లక్ష్మీనారాయణ, దుర్గేశ్, శ్రీహరి, ఆబేద్ ఖాన్, సాయి గౌడ్, వీఆర్ఏ అబ్బాస్, గిరి తదితరులు పాల్గొన్నారు. మరి ఎంతో ప్రేమతో ఈరోజు విందును ఏర్పాటు చేసినారు. వారికి వారి పార్టీకి మా యొక్క హృదయపూర్వక వందనములు. మరి ఇంతవరకు ఎవరు కూడా రాలేరు, మాకు ఎలాంటి హామీ కూడా నెరవేర్చలేకపోతున్నారు. కాబట్టి సీఎం గారు ఆలోచించి వీఆర్ఓలను వారి వారి స్థానంలో వారికి ఉద్యోగాలు కల్పించినారు. అదేవిధంగా మాకు అసెంబ్లీలో ఇచ్చినటువంటి హామీలను వెంటనే విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలని మనవి చేస్తూ ఈ యొక్క విందు భోజనం ఏర్పాటు చేసిన షర్మిలక పార్టీ వారికి వందనములు తెలుపుకుంటూ చూస్తున్నాం.